అమ్మోళ్ళు బాగున్నారు సార్. బాగుంది. ఇప్పుడు ఎడతా ఉన్నారు? వచ్చింది సార్, మొన్న ఇంటికి సార్. అవునా? అయిపోయింది సార్ మాది. మొన్న ఇక్కడికి వచ్చిందా? అక్కడికి వచ్చింది. ఎన్నెళ్ళు అయ్యే మళ్ళీ పెరుగుతా ఉండవా? మేతకే మేతకే ఎడ తీసుకుపోతావా? పర్లేదా? అదే మరి అదే వచ్చేస్తాయి మళ్ళా. హోటల్లా నేను సార్ 10,000 ఈసూరు మాకు పన్నేలే. 2 సంవత్సరాలు పడ్డా ఈ సంవత్సరం మళ్ళా. స్త్రీ బండి చేస్తారు కదా, మాకు మళ్ళీ సార్ పనికిరాని అకౌంట్లు వేసారు. రోజు అకౌంట్ లింక్ లేదని అన్నారు. అంటే వాడు చిన్నప్పుడు ఇక్కడ చదువుకుంటుంటే అది ఇప్పుడు మేము పనిచేయటం లే వాడికి. ఇప్పుడు అన్ని అకౌంట్లలో మా రోజు పడరట్టే పడతాయని అన్నీ చూశాడు. మాకు పన్నేలే సార్, అందరికి వచ్చే మా వేరే అకౌంట్లో పడ్డాయని అంటున్నారా? వేరే అకౌంట్లో కూడా పడ అది ఆ నెంబర్ వచ్చిందని చూపించింది. అవి మళ్ళా నిలిపినాయి. దానిలో ఒకటి ఉంటుంది, ఎన్పిసిఐ లింక్ అనేది ఉంది, కొత్తగా పెట్టారు. ఇప్పుడు పాత రోజుల్లో ఏదైతే అకౌంట్లో పడిందో ఈసారి ఎన్పిసిఐ లింక్ కానీ దానికి లేకపోతే నీకు ఇంకేదన్నా అకౌంట్ ఉంటే దానిలో పడిపోయి ఉంటుంది. ఒకటి మాకు ఇటు వద్దు, దాన్ని సరి చేస్తాం, తిరిగి ఎక్కడుందో అక్కడి నుంచి తీస్తాం. మీకు ఈ అకౌంట్లో పడాలా అని అంటే దీన్ని ఎన్పిసిఐ లింక్ పెట్టేది, లేదు అని అంటే పోస్టల్ కానీ ఇక్కడ గ్రామీణ మన ఉండే అవి ఓపెన్ చేసినా దానిలో ఆటోమేటిక్ ఫస్ట్ దానిలో పడుతుంది. సరే, నేను చెప్పింది కరెక్టేనా? సో అదే ఏంటో చెక్ చేయండి. అదే అందుకని అది యాక్టివేట్ చేయండి. ఇంకేంటి పేరేంటి? అమృత అని డీల్ చేస్తుంది. ఒకటి రెండోది ఏంటంటే ముందు పడింది ఎక్కడ పడిందో ట్రాక్ చేస్తుంది. అది ఆగదు కదా, అది ఏదో ఒక అకౌంట్లో పడి ఉంటుంది, అది కొంచెం మనమే హెల్ప్ చేస్తుంది. అమృత చూసుకుంటుంది ఎన్నెన్ని అకౌంట్లు ఉండేవి చూడండి, మర్చిపోయి ఉంటారు కొన్నిసార్లు ఎక్కడో. అది మన దగ్గర నుంచి ట్రాక్ చేయొచ్చు కదా, ఎక్కడ ఎక్కడ పోయింది అనేది అది ట్రాక్ చేసి చెప్పండి. వాళ్ళకే తెలియదు, ఇంకొంచెం డబ్బులు కూడా ఉంటాయి అకౌంట్లో, మనం వేసింది కాకుండా ఎక్కువ అయిపోయినట్టుంది. తప్పకుండా సైన్స్ క్రియేట్ చేస్తావా లేకపోతే? అంటే కార్డ్స్ వస్తాయి మామూలుగా హ్యాండ్లూమ్కి కార్డ్స్ వస్తాయి. అవును, దానికి సంబంధించి బట్ డిజైన్ క్రియేట్ చేస్తుంది. నువ్వు చేసి పంచింగ్ చేసేస్తా. పంచింగ్ సెకండ్ పార్ట్, బట్ డిజైన్ నీది. ఏం చేసావు? ఐడియాస్ ఐడి ఎక్కడ ఐటీఐ దేనిలో? మన సబ్జెక్ట్ ఏంటి? మెకానిక్. అది చేసి మళ్ళీ డ్రాయింగ్ ఎట్టచ్చు? డ్రాయింగే కదా, అది మన ఓన్ టాలెంట్, దానికంటే సబ్జెక్ట్ అవసరం లేదు. మెకానికల్ డ్రాయింగ్ అంత స్ట్రీట్ లైన్లు, ఇవైతే డిజైన్లు వేరు. టాలెంట్ ఉందో అయితే తర్వాత మళ్ళీ ఓన్గా స్టార్ట్ చేస్తాను. నేను కూడా ఏదో చేయాలనుకుంటున్నాను, ఒకసారి ఇంటికి వచ్చి కలు మాట్లాడాలి నీతో. పేరు భాస్కర్. ఒకసారి ఇంటికి రా, అది దీని గురించి కొంచెం ఎట్లా బెటర్ చేయాలనేది. ఓకే, ఇంకేంటి మగ్గం నీకు చేయనే మగ్గం. సరే సార్. ఇంకేమద్దు ఈ సందుకు ఒకటి సందు వరకు, ఇంకే మెయిన్ రూట్లో వేస్తే అటు కాదు నా ఇంటి ముందు కాదు ఆ ఇంటికి అంటే నా ఇంటి ముందర ఆడతారు. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, మెయిన్ రూట్లో వచ్చితే చాలు మాకు. ఇక్కడ నుంచి సందుకు ఒక పైపు దగ్గర ఎట్లా ఉందంటే రోడ్డు బాగా కొట్టి మన గ్రౌండ్ లోకి వదిలేస్తున్నాం సార్ వాటర్. అది ఎట్లా ఉందంటే కొద్దిగా చూడండి మీరు వెళ్ళేటప్పుడు అందుకే నడుస్తా ఉంటాం. దాని వల్ల ఏమైందంటే సైడ్ వర్షం పడినప్పుడు ఎంత మురిగ్గా ఉంటుంది అని వర్షం పడ్డప్పుడే వచ్చినా. మెయిన్ రూట్లో వేస్తే చాలు అవును. వాళ్ళన్నా అట్లా వదిలిన్నారు సార్, మనం వేరే వాళ్ళ ఇంటికి వేరే వాళ్ళ స్థలంలో వదులుతున్నారు. అట్లా ఉంటాయి కొన్ని, ఇప్పటికైనా ఇబ్బంది కొంచెం. మీరు వచ్చిన తర్వాత నేను చేయండి, అలాగే సహాయం చేస్తాం. ఇది మంచి మాట, మేము వచ్చిన తర్వాత చేస్తాం నాయన. నీ మా వంతు మేము చేస్తాం తప్పకుండా సార్, చెప్పండి. అది నాకు టైం ఇస్తుంది, మేము చేసే చేస్తాం, మీరు చేసే చేయండి తప్పకుండా. అదే మెయిన్ రోడ్డు, ఇక్కడ లోపలికి వచ్చేటప్పటికి పెట్టిస్తాం. అదైనా ఇక్కడ రాకుండా ఉంటుంది. నీళ్ళు రావట్లేదా? అదైతే మొత్తం మార్చేస్తాం, పైపులు అన్నీ మార్చేసి ఈ పక్క కూడా కొత్త ట్యాంక్ కడుతున్నాం.
శాంక్షన్ అయింది అది జీవిస్తున్నా. ఇంట ఎలా ఉన్నారు? ముగ్గు నాకోసమేనా? స్పెషల్ ముగ్గు ఈరోజు. సార్ మాకు జగన్ సార్ గారు ఇచ్చినటువన్నీ అందాయి. మాకు జగన్ సార్ గారు వాలంటీర్లు పెట్టిన తర్వాత మాకు ఏ సమస్య లేదు. కనీసం సచివాలయం దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. మాకు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. ఇల్లు కదలటంలా. అవును సార్. సంతోషం. ఉన్నారా? బాగుంది. పెన్షన్ వస్తుందా? వస్తుంది సార్. ఇంకా ఇంకేం లేదు సార్. చాలా చాలు. పెంచేద్దాం కొంచెం. పెంచండి సార్. అది పెంచాం. ఇది మీ మనవడే కదా? మా మనవడే సార్. చెప్పేస్తా. చెప్పు సార్. నేను వద్దానా? నువ్వు అడిగేవారే చెప్తా గట్టిగా. లైట్ మొన్న నిన్ను అడిగినానా? వేసేసారు. వేసారా? వేసారు ఆ రోజే. అది సంతోషం. ఇది అమ్మకి చెల్లెలు సార్. చాలా సందర్భాలు ఇబ్బంది పడతా ఉన్నాం. అందరూ ఎస్ఎస్టీ తెలిసి మైనార్టీలో ఉన్నారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? 30 ఇళ్ళు దాకా ఉన్నాయి సార్ ఈ వర్షం మొత్తం వెనకాల. రోడ్లు అనేది చాలా అడుగుతున్నాం మేము. చాలా సార్లు ఎంఆర్ఓ గారి వాళ్ళకి దరఖాస్తు చేశాము. చాలా కాలంగా లాంగ్ టైం ముందు సార్ మీరు కూడా ప్రయాణంలో సాయం చేసి మాకు రోడ్డు కల్పించారు సార్. ఎలాగే నాన్నగారితో సేమ్గా మా ఊర్లో నేను క్యాంప్ పెట్టాను. నాయన్ మొదట్లో వచ్చినప్పుడు చెడ్డీలే కదా, తర్వాత ఆయన సీఎం అయ్యేటప్పటికి ఓటు హక్కు వచ్చింది. ఇంటర్మీడియట్లో ఉన్నాను. అదే మరి క్యాంప్లో తిరిగాను సార్. అది కూడా మంచిది కదా, చెడ్డీల్లో కూడా పరిగెత్తుకొని వచ్చాడంటే. తర్వాత అమ్మగారు అయ్యేవాళ్ళు కూడా గుడి కట్టాము, గడంగాన్ని ఆహ్వానించి ఆ చేతుల మీద ఓపెన్ చేశాను. లేదు ఇప్పుడు కింద చూడలేదు. ఇప్పుడు దాకా కింద చూడలేదు. ఇప్పుడు చూస్తే చెడ్డీలో ఉండవు. పనిచేస్తాను. ఇందాక ఒక ఆమె అడిగితే అదే అడిగిన, దారే లేకుండా మీరు ఎట్టొచ్చి ఇల్లు కట్టారు. నేను చాలా సార్ ప్రయత్నం చేశాను, గతంలో జరగలేదు. చేస్తా తప్పకుండా. థ్యాంక్ యూ.